నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఇండియాలో క్రికెట్కు అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఇక ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్లు అంటే క్రికెట్ లవర్స్ టీవీలు ఫోన్లకే అతుకుపోతారు అంతేకాకుండా భారత్ ఇతర జట్ల మధ్య మ్యాచ్ ఉంటే స్టేడియాల్లో కిక్కిరిసిపోతారు దీంతో బీసీసీఐ భారీ లాభాన్ని ఆర్జిస్తోంది అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా విపరీతమైన ఆదాయాలను పొందుతున్నాయి ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ తన ఆదాయ ప్రణాళికలో అమెజాన్ గూగుల్ వంటి కంపెనీలను చేర్చుకోవడానికి ప్రణాళికను రూపొందిస్తోంది ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కులను విక్రయించి భారీ లాభాలను ఆర్జించిన బీసీసీఐ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు యొక్క ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ల నుంచి సంపాదించాలని ప్లాన్ చేస్తోంది తన బిడ్డింగ్ ద్వారా ఏడు వందల యాభై మిలియన్ డాలర్లను ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ హక్కులను పొందే కంపెనీలు ఐదేళ్ల క్రితం ఎంత విలువ ఉందో అంతే విలువ చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపింది మరోవైపు ద్వైపాక్షిక సిరీస్లో నూట రెండు మ్యాచ్లు ఉండవచ్చు ఈ మ్యాచ్ల మీడియా హక్కుల రేసులో అమెజాన్ గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను చేర్చుకోవాలని భావిస్తున్న బీసీసీఐ వేలం ప్రక్రియను రెండు వారాల పాటు వాయిదా వేసింది మరోవైపు ఐపీఎల్ షార్ట్ ఫార్మేట్ క్రికెట్ మ్యాచ్ల మీడియా హక్కులను కొనుగోలు చేయడానికి కంపెనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ యొక్క వెబ్ టెలికాస్ట్ హక్కులను రిలయన్స్ కంపెనీ జియో సినిమా కొనుగోలు చేసింది టీవీ హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉన్నప్పటికీ ఈ డీల్తో బీసీసీఐ భారీగానే సంపాదించింది